తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎన్డీఏ కూటమి నమ్ముతున్నారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రచారంతో కేడర్లో జోష్ పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కరుణాకర్ రెడ్డి దౌర్జన్యాలు, భూకబ్జాలు, గంజాయి అమ్మకాలతో కోట్లు దోచుకున్నారని, శ్రీవారి నిధులను సైతం వదలకుండా దోచేశాడని ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. వెంకటేశాయ, ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి ప్రధాన కూడలిలో తిరుపతి మార్కెట్ ఆవరణలో అందరికి అందుబాటులో ఉండే మార్కెట్ ఇది. దీంట్లో చాలా ఇక్కడ మార్కెట్లో కాయగూరలు, ఆకుకూరలు అమ్ముకునేవాళ్ళు, జీవనం చేసుకునేవాళ్ళు తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తుండే ఇవి ఈ మార్కెట్లో వ్యాపారం చేసుకునేవాళ్ళు. ప్రతి నిత్యం ప్రతి మనిషికి వంటలు అవసరం, కాయగూరలు అవసరం. కాబట్టి వీటికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన కాయగూరలు, ఆకుకూరలు ఇచ్చే విధంగా. రెండోది, ఇక్కడ అమ్మే యజమానులకు వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని షెడ్లు లేవు. కొంతమంది బాడుగులకు తీసుకొని పెట్టుకొని ఉంటారు. ఆ బాడుగులకు తీసుకునే వాళ్ళందరూ కూడా ఉచితంగా ఓన్ షెడ్ లేపించి వాళ్ళకి చేస్తాం. అంతేకాకుండా నీటి సౌకర్యం లేదని, నీటి సౌకర్యం లేదని చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ జనసేన అభ్యర్థి మీ ఆరణ్య శ్రీనివాసులు మీ అందరి అభిమానాలతో గెలిపించండి. ఖచ్చితంగా గెలుస్తున్నాం. మీరు గెలిచిన రెండు నెలల లోపల నీటి సౌకర్యం మొట్టమొదటిగా చేస్తాం.